ఓడించిన ఈ ప్రజల్ని సుఖశాంతులతో ఉండనివ్వకూడదు, వీళ్ళని చీల్చి చండాడాలి అనేటటువంటి పథకం ప్రకారమే వీళ్ళు చేస్తూ ఉన్నారు. మొన్న ప్రకాశంలో చేసినా కానివ్వండి, నిన్న గుంటూరులో చేసినా కానివ్వండి, అప్పుడు జరిగిన రాజమండ్రి సంఘటన కానివ్వండి, ప్రజల యొక్క ప్రాణాల మానాలతో ఆడుకోవాలి, ప్రజల సుఖశాంతులతో ఆడుకోవాలి. వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. మాకు ఓటు వేయనాడు ప్రశాంతంగా ఉంటాడా అనేటటువంటి సంకల్పంతో రాక్షసులంతా కలిపి ఒక దేవుడి మీద యుద్ధం ప్రకటించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక్క మాటకి ఇంకొక మాటకి పొంతన ఉండదు. ఈ ఇద్దరు నాయకులను చూడండి, ముగ్గురు నాయకులను చూడండి, ఇద్దరు కూడా కాదు, ఈ ఇద్దరు పిల్లల్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తే ఎప్పుడు చూసినా సరే బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పి కొట్టండి, బట్టలు ఇప్పి కొట్టండి, బట్టలు ఇప్పి కొట్టండి, కూర్చోబెడతాను కూర్చోబెడతాను, ఒంగో పెడతాను ఒంగో పెడతాను, తరివేస్తాను తరివేస్తాను, చంపేస్తాను చంపేస్తాను, చివరికి చంపి కొట్టి చంపేస్తారు. మన పవన్ కళ్యాణ్ మాట, ఆఫీసులో ఉండి అప్రజాస్వామికంగా అంటే ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్ళు వీరు, అధికార దాహంతో కొట్టుకుంటున్న వారు, అధికారం దూరం అయ్యేటప్పటికి పిచ్చెక్కిపోయి సైకోలుగా తయారై ఇష్టం వచ్చినట్లుగా బట్టలు ఒంగ పెడతాను తొంగ పెడతాను కూర్చోబెడతాను పరిగెట్టిస్తాను తరిమేస్తాను తల్లి తరిమేస్తాను, ఈ మాటలు కన్స్ట్రక్టివ్ గా ఏదైనా ఏదైనా ఒక వర్గానికి చేస్తానని కానీ, లేదంటే ఒక ప్రాంతానికి చేస్తానని కానీ, ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళన్ని యువతకి ఇది చేస్తానని కానీ, లేదు రైతులకు ఇది చేస్తానని కానీ, మహిళలకు ఇది చేస్తానని కానీ, ఎక్కడైనా మీరు సెగ్రిగేట్ చేసి మాట్లాడడం చూసారా? కన్స్ట్రక్టివ్ గా మాట్లాడడం చూసారా? గౌరవంగా మాట్లాడడం చూసారా? పరిణితి గల నాయకుడు అంటే ఎవరైనా పార్టీ పెట్టచ్చు, పార్టీ పెట్టిన నాయకుడు అతను ఏ కులమైనా కావచ్చు, ఎంత ఏజ్ అయినా కావచ్చు, ఏజ్ తక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు, ఏజ్తో సంబంధం లేదు. కానీ మనం మాట్లాడుతుంది ఏంటి, ప్రజలకు నేను రేపు ఏం చేయబోతున్నాను, ఏ సెగ్మెంట్కి ఏం చేయబోతున్నాను, యువతకి ఏం చేయబోతున్నాను, విద్యార్థులకి విద్యార్థులు విద్యా దీవెన ఇస్తావా, వసతి దీవెన ఇస్తావా, విద్యా కానుక ఇస్తావా, విదేశీ విద్యా దీవెన ఇస్తావా, గోరుముద్ద ఇస్తావా, అమ్మఒడి ఇస్తావా అని చెప్పగలగాలి. లేదంటే రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఇస్తావా, రైతు భరోసాకి డబ్బులు ఇస్తావా, లేదంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తావా, క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తావా, ఏం చేస్తావు అది చెప్పాలి. అట్లా కాకుండా మహిళలకి ఆసర ద్వారా మీరు ఆదుకుంటావా, వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గా మీరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే వాళ్ళ పేరు మీద ఇల్లు చేస్తా ఇల్లు ఇస్తావా, పేదవాడు ప్రతివాడికి ఇల్లు అది కూడా మహిళకే ఇస్తావా? ఇప్పుడు మహిళ ఇవన్నీ వదిలేసి ఆరోగ్యశ్రీ ద్వారా ఆన్సర్ చేయండి, ప్రభాకర్ చౌదరి గారు ఆన్సర్ చేయండి, మూర్తి గారు ఆయనకున్న అభ్యాజ్యమైన అద్భుతమైన ప్రేమాభిమానాలతో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ గురించి ఆయనకున్నటువంటి అనుమానాన్ని గురించి ఆయన ఎంత విధంగా చెప్పినా మంచిదే, ఎందుకంటే ఆయన స్వామి భక్తి, ఆయన ఆయన ప్రకటించాల్సింది, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఆయన కూడా ఆలోచించాలి, ఆయన కూడా ఏంటి ఆలోచించాలంటే ఇప్పుడు ఒక ఆయన మూర్తి గారు ఆగండి బీబీ, ఎందుకు మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ మీరు ఒక నిమిషం ఆగండి సార్ వయసులో పెద్దవారు, ఒక్క నిమిషం ఆగండి గమ్ముని ఏమన్నా జరిగినా ఎందుకు వచ్చింది, ఒక నిమిషం ఆగండి. చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తారో అలా కాదండి పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తారో తరివేస్తారో తోలు తీసేయండి ఇవన్నీ చెప్పుకుని మూర్తి గారు ఎంత ఆవేశంగా చెప్పారు కదా సార్, చాలా కూల్ గా జగన్మోహన్ రెడ్డి ఆగండి మూర్తి గారు మళ్ళీ సార్ బీపీ టాబ్లెట్ వేసుకోండి సార్, మూర్తి గారు ఆగండి, మూర్తి గారు పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మూర్తి గారు ఒక నిమిషం ఆగండి పవన్ కళ్యాణ్ గారు కొట్టేయండి తోలు తీసేయండి చంపేయండి అది ఇది అని చెప్తాను అన్నారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా అలా చెప్తున్నారని మీరు చాలా ఆవేశంగా చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీ నాయకుడు చాలా కూల్ గా ఎలక్షన్ ముందు పొడిపించేసుకుని చంపించేసి చాలా కూల్ గా కూర్చుని ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేసి తండ్రి చనిపోయినటువంటి సానుభూతిని అటెన్షన్ ప్రజలకున్న అటెన్షన్ క్యాచ్ చేసుకుని అతను సీఎం అయ్యాడు తప్పితే అండి చరిత్రంతో మాట్లాడితే ఈ పవన్ కళ్యాణ్ చరిత్రంతో మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అదే అండి ప్రసాద్ గారు లీడర్.